ఈ అనుకోని ప్రయాణం ఈవెంట్కి విచ్చేసినటువంటి వేదిక పైన ఉన్న పెద్దలు, మా టెక్నీషియన్స్, మా ఆర్టిస్టులు, ఈ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ, మీడియా వారికి, పత్రికల వారికి, అలాగే మన వైజాగ్ కళాకారులు, టెక్నీషియన్స్ ఎంతోమంది ఇక్కడ రావటం జరిగింది వారందరికీ, అదేవిధంగా ప్రేక్షక మహాశయులకి అందరికీ విచ్చేసినటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది రాజేంద్ర ప్రసాద్ గారి సుదీర్ఘమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో అనుకోని ప్రయాణం ఒక భాగం. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. నేను అంటే చాలామంది హీరోసు నాకు తెలుసు, కొంతమందితో పనిచేయటం జరిగింది. కానీ రెండు ఫిలిమ్స్ మన మెగాస్టార్ చిరంజీవి గారు, రెండు ఫిలిమ్స్ రాజేంద్ర ప్రసాద్ గారితో చేయటం జరిగింది. నేను వాళ్ళలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే పట్టుదల, కృషి. ఎవరి అండదండలు లేకపోయినా వాటితో ఒక గమ్యం, ఒక ఫలానా ఇక్కడికి చేరుకోవాలి అనే దృక్పథంతో వారు ఎంతో కష్టపడి పట్టుదలతో ఈ ఎంత ఎత్తు ఎదిగారో మీ అందరికీ తెలుసు. ఇద్దరు రెండు వెరైటీ రూట్సు, కామెడీతో పాటు ఎమోషన్స్ ఉన్నటువంటి డిఫరెంట్ స్టోరీస్ నటగిరేటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నుకుని, అదేవిధంగా డ్యాన్సెస్, మోడర్న్ డ్యాన్సెస్, ఫైట్స్, మాస్ డైలాగ్స్, ఈ విధమైన కథలు చిరంజీవి గారు ఎన్నుకుని ఇద్దరూ కూడా ఎక్కడో శిఖరాలని అధిరోహించారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కథని మా ప్రొడ్యూసర్ గారు జగన్ గారు తయారు చేసినటువంటి కథని రాజేంద్ర ప్రసాద్ గారు విని ఎంతో మెచ్చుకుని, ఎంతో ఇష్టపడి, ఎంతో కష్టపడి చేసినటువంటి సినిమా ఇది. ఇది మీరందరూ చూసిన తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది. ఇటువంటి సినిమాలో ఈ అనుకోని ప్రయాణంలో నేను కూడా ప్రయాణం చేయటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే నా కోసమే అసలు ప్రయాణం అనుకోండి మా హీరో గారు. ఇక మీరు చూస్తేనే తెలుస్తుంది అది ఎంత కష్టపడ్డారు అనేది. దీంట్లో ఉన్నటువంటి ప్రతి క్యారెక్టరు, ఈ ప్రయాణంలో అనేక మంది కలుస్తారు, ప్రతి క్యారెక్టర్ కూడా చాలా మంచి మంచి ఆర్టిస్టులు వేశారు. అందరూ సామాన్యమైన వాళ్ళు కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క హిస్టరీ ఉంది. ప్రతి సినిమా కూడా 100 రోజులు ఆడినటువంటి హిస్టరీ ఉంది వారికి. ప్రేమగారిని తీసుకోండి, దేవి, ఎటువంటి పిక్చర్లు ఆవిడ, ధర్మచక్రం, ఎటువంటి పిక్చర్లు. మొన్న ఈ మధ్యన నేను చూస్తే ఈటీవీ ప్రోగ్రాంలో చూస్తే ఇన్ని ఫిలిమ్స్ చేశారా, ఇంత అద్భుతంగా చేశారని అసలు ఆవిడ పక్కన కూర్చోవడానికి నేను భయపడిపోయాను. అటువంటిది ఆవిడ. అలాగే అంతులేని కథ, దాంట్లో ఒక సాంగ్, 11 నిమిషాలు సాంగ్ చేసి మీ అందరినీ ఉరుతులోగించినటువంటి నారాయణరావు గారు, శుభలేఖ సుధాకర్ గారు. సుధాకర్ గారు పేరు పక్కనే శుభలేఖ అని పేరు వచ్చిందంటే ఆయన ఎంత అద్భుతంగా నటించారో ఆ సినిమాలో మీ అందరికీ చూస్తే తెలుస్తుంది, చూసే ఉంటారు. అలాగే నేను కూడా కొన్ని సినిమాలు, జగన్మోహిని, పున్నమనాగు ఇటువంటి సినిమాలు చేయటం, అదేవిధంగా రవిబాబు, రవిబాబు గారు డైరెక్టరు, తర్వాత ఆర్టిస్టు, వీరందరూ కూడా. అట్లాగే ఈ యంగ్స్టర్స్, ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్స్టర్స్, అంటే జోగి బ్రదర్స్ యంగ్స్టర్సే, యంగ్స్టర్సే వారు. అలాగే యంగ్స్టర్స్ తాగుబోతు రమేష్, అనంత్, తర్వాత ప్రభాస్ సీను, జమిని రమేష్, ఇలా జమిని సురేష్, అదేవిధంగా అనేక మంది నటీనటులు. ఇంకా తులసి గారు, మీకు శంకరాభరణం అయితే తులసి గారు అంత పెద్ద హిట్ సినిమాలో శంకరాభరణం శాస్త్రి గారు పాట పాడలేకపోతే చివరిని వచ్చి క్లైమాక్స్లో వచ్చి ఆవిడ ఆ పాటను అందుకునేసరికి అందరూ ఎంత కంట తడి పెట్టారో, అదేవిధంగా ఈ అనుకోని ప్రయాణంలో ఆవిడ చివరిని ఆవిడ చేస్తున్నటువంటి నటనకి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ గుండెలకు హత్తుకుని కంటతడి పెట్టకుండా వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. నేను వచ్చానని ఎవరన్నా చెప్తే వాళ్ళకి నా జోహార్, ఎవరు అనలేరు ఆ విధంగా. అటువంటి ఇంతమంది నటీనట్లు ఉన్నటువంటి
ఈ సినిమాని అనుకోని సినిమాని మన రాజేంద్ర ప్రసాద్ గారు ప్రయాణాన్ని అందరూ దీన్ని తయారు చేస్తున్నారు యంగ్స్టర్సు. అదేవిధంగా దీని అన్నీ అంటే ఫోటోగ్రఫీ తీసిన వారు కానివ్వండి, తర్వాత మ్యూజిక్ చేసిన వారు కానివ్వండి, ఎడిటింగ్ చేసిన వారు కానివ్వండి, ఆర్ట్ అవ్వనివ్వండి, అందరూ కూడా అందరూ యంగ్స్టర్స్. సో యంగ్స్టర్స్ అందరూ తీశారు కాబట్టి ఇది తప్పకుండా అందరికీ సంబంధించిన కుటుంబ కథతో పాటు అందరికీ యంగ్స్టర్స్కి కూడా సంబంధించినటువంటి కథ కాబట్టి చాలా తప్పకుండా అందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నాను. సో ఈ చిత్రంలో నాకు కూడా అవకాశం, ఒక క్యారెక్టరు రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన క్యారెక్టర్ ఉంటే అది ఎవరు వేయాలా అన్నప్పుడు ఒక మంచి ఆర్టిస్ట్ ఉంటే బాగుంటుందని వారు అనేక సార్లు ఆలోచించి నాకు వారు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారికి. మళ్ళీ మీ అందరికీ నేను కనిపిస్తున్నాను కాబట్టి ఈ సినిమా తప్పకుండా మీరు అందరూ చూసి మీ ఒపీనియన్ తెలియజేస్తారు. మీకు నచ్చినట్లయితే ఇంకా 10 మందికి చెప్పి ఇటువంటి సినిమా ఉంది, ఇటువంటి సినిమాలు రావాలి అని చెప్పి మీ అందరూ కూడా ప్రతి వారికి చెబుతారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.